హాయ్ అండి, ఈరోజు మా ఇంట్లో స్పెషల్ ఏంటంటే తిరువాతన్నం అన్నమాట. మా రాయలసీమ సైడ్ తిరువాతన్నం అంటాము. యాక్చువల్గా ఏంటంటే అది కలర్ రైస్, బగారా రైస్ అన్నమాట. 4 గ్లాసెస్ బియ్యం తీసుకునింది. అయితే అమ్మ ఏం చేసిందంటే 2 గ్లాసెస్ బాస్మతి రైస్, 2 గ్లాసెస్ నార్మల్ రైస్ తీసుకుంది. మీరు నార్మల్ రైస్తోనే చేసేసుకోవచ్చు. రెండు దానికి ఏమేమి కావాలంటే 2 ఎర్రగడ్డలు, మెంతాకు, పుదీనా కొంచెము, తర్వాత 1 టమాటో, పచ్చిమిరపకాయలు బాగా నిలువుగా కట్ చేసుకునింది, అల్లం వెల్లుల్లి పేస్టు, తర్వాత జీడిపప్పు. ఇవి వచ్చేసి డ్రై బఠానీ అనమాట. అవి పొద్దునే నానబెట్టుకుంటే బెటర్ అండి, లేకపోతే అన్నంలో సరిగ్గా ఉడకవు. మా ఇంట్లో మా అమ్మ చేసింది కొంచెం ఉడకలేదన్నమాట, సో అందుకే మీకు ముందే చెప్తున్నా. మార్నింగే నానబెట్టి పెట్టుకోండి. తర్వాత మిల్ మేకర్ కూడా అంతే, వాష్ చేసుకొని కొంచెం నానబెట్టుకొని పెట్టుకోండి. లాస్ట్లో వచ్చేసి ధనియాల పొడి అనమాట. ఇప్పుడు 4 గ్లాసెస్ బియ్యం సరిపడా 1 గిన్నె తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలన్నమాట. వేసేసుకొని తర్వాత కొంచెం వేడైన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలన్నమాట. ఎర్రగడ్డలు వేసుకోవాలి. ఎర్రగడ్డలు ఎక్కువ ఏం తీసుకోలేదండి, మీడియం సైజువి 1-2 తీసుకుంది మా అమ్మ. తీసుకొని ఫస్ట్ అవి బాగా వేగాలండి, ఖచ్చితంగా బాగా వేగాలి. బాగా వేగితేనే ఏంటంటే కలర్ రైస్ అన్న దానికి నేమ్ పెట్టినట్టు ఉంటుంది అనమాట. అంటే ఐ మీన్ మీరు ఒకవేళ సరిగ్గా తెల్లగా ఉన్నప్పుడే మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా వేసి ఏం చేసుకున్నారంటే అన్నం కలర్గా రాదనమాట, తెల్ల తెల్లగా అలానే ఉంటుంది. సో ఎర్రగడ్డలు మాత్రం ఖచ్చితంగా బాగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి. అలానే మాడగొట్టద్దు, జస్ట్ బ్రౌన్ కలర్లో వేయించుకోండి. తర్వాత పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలన్నమాట. పచ్చిమిర్చి ఏంటంటే మీ ఇష్టం, మీరు ఎక్కువ స్పైసీ తినేవాళ్ళు ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు, లేదంటే మీడియంగా 4-5 తీసుకొని నిలువుగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత జీడిపప్పు, ఇది మీ ఇష్టం, ఉంటే మీరు వేసుకోండి, లేదంటే లేదు. ఇంకా యాక్చువల్గా చెప్పాలంటే దీంట్లో క్యారెట్, క్యాప్సికమ్ అవి కూడా వేసుకోవచ్చు. ఇంకా వెజిటేబుల్ రైస్ అయిపోతుంది అనమాట. సేమ్ అవే, ఇంకా వెజిటేబుల్స్ వేస్తే వెజిటేబుల్ రైస్ అంతే, పెద్ద తేడా ఏం లేదు. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కూడా ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి. మిల్ మేకర్స్ కొన్నమాట. ఇవి ఏంటంటే ముందే వాటర్లో నానబెట్టుకోవాలి. పెట్టుకొని వేసేటప్పుడు పిండి వేసుకోండి అందులో. అంటే మిల్ మేకర్లో కొంచెము నీళ్ళు ఉంటాయి కదా, అవన్నీ పిండి వేసుకొని వేసుకేసుకోవాలి. తర్వాత మెంతాకు, పుదీనా వేసుకొని ఇవి కూడా ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలన్నమాట. అదే బాగా వేగాలి. వన్స్ ఇది కూడా ఫ్రై అయిపోయిన తర్వాత, ఇందాక మనం బఠానీలు నానబెట్టాం కదా, అవి ఇవైతే నిజంగా అలానే బఠానీలు తిన్నట్టే ఉన్నిందండి, పచ్చి పచ్చిగా ఉన్నాయి. సో మీరు అట్లా ఇబ్బంది పడకుండా ఉండాలంటే మార్నింగే నానబెట్టుకొని పెట్టుకోండి. అప్పుడు అన్నం ఉడికే దాంతోపాటు ఇవి కూడా ఉడికిపోతాయి బాగా. తర్వాత 1 టమాటో వేసుకునింది. తర్వాత ధనియాల పొడి అన్నమాట, ఇది కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్, అన్నము 4 గ్లాసులు, బియ్యము, ఇవన్నీ వెజిటేబుల్స్ వేస్తారు కాబట్టి కొంచెం బాగానే పడుతుందండి ఉప్పు. అలానే మరీ ఎక్కువ వేసుకుంటే కష్టం, ఎందుకంటే కర్రీలో కూడా ఉప్పు ఉంటుంది కాబట్టి కొంచెం చూసుకొని వేసుకోండి ఉప్పు మీ టేస్ట్కి తగ్గట్టు. నా సజెషన్ ఏంటంటే ఉప్పు కొంచెం తక్కువ ఉంటేనే బెటర్ అండి, తర్వాత అయినా మనం యాడ్ చేసుకోవచ్చు. ఎక్కువ ఉంటే అసలు మనం తినలేము అసలు ఏ కర్రీ అయినా కూడా. నిమ్మకాయ ఆప్షనల్ అండి, మీ ఇష్టం, నిమ్మకాయ ఉంటే వేసుకోండి లేదంటే లేదు. తర్వాత ఇది కారము. తర్వాత మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్నాం కదా, అది 4 గ్లాసుల బియ్యంకి మామ 7 గ్లాసెస్ తీసుకుందనమాట. మీ కొలతల ప్రకారము బెటర్ మీరే రెగ్యులర్గా వేసేదానికంటే కొంచెం తక్కువ వాటర్ వేయండి, ఎందుకంటే అప్పుడే అన్నం కొంచెం పొడి పొడిగా వస్తుంది, లేకపోతే ముద్ద ముద్దగా ఉంటుంది. పొడి పొడిగా కావాలనుకునే వాళ్ళకు 1 గ్లాస్ తక్కువ అయినా వేసుకోండి మీ కొలతల ప్రకారము. తర్వాత ఇవి మా అక్కకి ఇష్టం అన్నమాట, తెల్లవాయలు. అలా కొంచెం అన్నం 3/4 అయిన తర్వాత పైన వేసి మూత పెట్టేస్తామన్నమాట. కానీ ఇవి కూడా మా అమ్మ కొంచెం లేటుగా వేయడం వల్ల అవి కూడా పచ్చి పచ్చిగా ఉన్నాయండి. సో కొంచెం వేసుకుంటే ముందే వేసుకోండి, లేకపోతే మీరు ఇందాక ఫ్రై చేసుకున్నట్టు ముందే అన్నీ ఫ్రై చేసుకొని పెట్టుకోండి. లాస్ట్లో కొత్తిమీర వేసేసుకుంటే ఇంకా కలర్ఫుల్గా తిరువాతన్నం, కలర్ఫుల్ కలర్ రైస్ రెడీ అన్నమాట. చూసారు కదా ఎంత బాగుందో, కలర్ఫుల్గా పొడి పొడిగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంది.
ట్రై చేయండి, బాగా రాకపోతే నన్ను అడగండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.